హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. పూజలప్పుడు గుమ్మానికి కానివ్వండి, మందిరానికి కానీ, పూజలో కానీ దండ వేయగానే ఎంత లుక్ ఎన్హాన్స్ అవుతుంది నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి. సో ఇలాంటి దండలు మార్కెట్లో మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయండి. కానీ ఇవి చాలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ సైజ్ దండ మార్కెట్లో కావాలి నేను అనుకుంటే మనం చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే మెయిన్ డోర్కి అయితే ఇంకా వేలల్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. బట్ ఇంట్లోనే నేను జస్ట్ 100 రూపీస్లోనే ఒక అందమైన దండను అయితే రెడీ చేశానండి. దీనిలో 2 టైప్స్ రెడీ చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ ఒక దండ రెడీ చేశా, ఇప్పుడు ఒకటి రెడీ చేశాను. సో 2 టెక్నిక్స్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు ఏది నచ్చితే ఆ టెక్నిక్ మీరు ఫాలో చేయొచ్చు. అండ్ చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్దండి. వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది ఇంత ఈజీ ప్రాసెస్ అయితే మనం అంత పెట్టి కొనుక్కోవాలా అని చెప్పి వెంటనే మీరు చేయడం స్టార్ట్ చేస్తారు. సో అదే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను 2 టెక్నిక్స్ కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ దండలు చేయడానికి పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది మనకి ఎటువంటి మెటీరియల్ దొరికే షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మీటర్ 25 రూపాయలండి. ఇలా నేను 4 కలర్స్ తీసుకున్నాను. అండ్ వాటిని కట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏ కలర్ దండ అయితే చేయాలనుకుంటున్నాము అంటే డామినేటింగ్ ఏ కలర్ ఉండాలి అన్నది కొద్దిగా ఎక్కువ తీసుకోండి, లేకపోతే 1 మీటర్ సరిపోతుంది. నేను 1 మీటర్ తీసుకున్నా సరే మీకు ఎండ్లో క్లియర్గా చూపిస్తాను ఎంత పట్టింది, ఇంకా ఎంత మిగిలింది అన్నది కూడా నేను షేర్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఫామ్ అవుద్ది అనమాట ఎంత మెటీరియల్ తీసుకోవాలి అన్నట్లుగా. ఎందుకంటే మధ్యలో తక్కువ పడితే మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం ఇదంతా డబుల్ పని అవుతుంది కాబట్టి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. సో మొత్తాన్ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను నేను. కొద్దిగా అటు ఇటు వచ్చినా పర్వాలేదు కాబట్టి దండలో మనకి ఓవరాల్గా ఏమీ అంత కనిపించదు. సో అందుకని మొత్తం ఫోల్డ్ చేసి సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేస్తున్నాను అనమాట. మనకి దండ ఎంత లావు కావాలి అనే దాన్ని బట్టి ఆ స్ట్రిప్ యొక్క విడ్త్ మనము తీసుకోవాలి. నేను ఈక్వల్గా మడత వేసుకుంటూ ఎంత విడ్త్ వస్తే అంత విడ్త్ చేసేద్దాము అని అనుకున్నాను అనమాట. సో అందుకని మొత్తాన్ని ఇలాగ మడతేసేసి స్ట్రిప్స్ లాగా కట్ చేస్తున్నాను. అన్ని కలర్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రిప్ దండ లావుగా కావాలి అనుకుంటే ఈ స్ట్రిప్స్ ఇంకా లావుగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఉన్న కలర్స్ అన్నీ కూడా, అంటే నేను ఎల్లో, గ్రీన్, ఇది క్రిమ్షన్ కలర్ అండి, క్రిమ్షన్ కలర్, పింక్ అన్నమాట, అండ్ వైట్. వైట్ అంటే ఇది ఆఫ్ వైట్ అండి, మిల్క్ వైట్ కాదు. ఈ 4 కలర్స్ని కూడా ఇలాగ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు పెటల్స్ లాగా తయారు చేయాలి అని అనుకుంటే ఇదిగోండి ఇలాగ ఏదైనా ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని పెటల్స్ షేప్లో మీకు వీడియోలో చూపించిన సైజ్లో అలాగా కట్ చేసుకొని ఇలాగ అన్నిటినీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే ఈచ్ వన్ ఒక్కొక్క పెటల్ లాగా అనమాట. ఇలా కట్ చేసుకోవాలి అన్నిటినీ, ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ అనమాట. ముందు ఇలాగ రెక్టాంగులర్లా కట్ చేసుకొని సైడ్స్ 4 సైడ్స్ని కొద్దిగా ఇలాగ కర్వ్ లాగా కట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది, అది ఒక పెటల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ నేను రెడీ చేసిన దండ 2 ఇయర్స్ బ్యాక్ దండి. అప్పుడు ఇలాగా పెటల్స్ లాగా కట్ చేసుకొని చేశాను అనమాట. ఇలా ఒక్కొక్క పెటల్ని మనం ఇలా ఫోల్డ్ చేసినట్లుగా చేసి సూదిదారంలోకి ఎక్కించాలి. అలాగ మనకు ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా, ఒకటి క్రాస్గా అలాగ ఎక్కిస్తూ ఉండాలన్నమాట ప్రతి పెటల్ని. సో ఇది కొంచెం కంపారిటివ్లీ టైం టేకింగ్, ఎందుకంటే అన్ని పెటల్స్ కట్ చేసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ని గుచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఈజీ దీనికన్నా. సో ఒకవేళ మీరు ఇలా చేయాలనుకున్నా సరే ఇది కూడా చేసుకోవచ్చు, అందుకే ఇది షేర్ చేస్తున్నాను. సో ఇది ఒక ప్రాసెస్ అండి, ఇలా పెటల్స్లా కట్ చేసి అన్నీ ఎక్కిస్తూ ఉంటాం అనమాట. మధ్యలో కొంచెం ఆ స్పేస్ ఫిల్ చేయడం కోసం ఒక్కొక్క పూస వేసుకుంటే బెటర్, లేకపోతే చాలా ఎక్కువ పెటల్స్ మనము ఎక్కించాల్సి వస్తూ ఉంటుంది. మనకు ఎలా కలర్ కాంబినేషన్ కావాలో దాన్ని బట్టి మనం ఫ్లవర్ ఇలాగ లెంత్ని చూసుకుంటూ ఎక్కించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా పూస వేయడం అనేది జస్ట్ ఆప్షనలేనండి, పూసలు లేకపోతే డైరెక్ట్గా మనం ఇలాగ పెటల్స్ని కూడా ఎక్కించేసుకోవచ్చు. ఇలా అన్నిటిని బంచ్ లాగా ఎక్కించేసుకొని మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఎక్కించేసుకుంటే ఇదిగోండి దండ అయితే ఇలా రెడీ అయిపోతుంది. నౌ హియర్ కమ్స్ ద ఈజీ ప్రాసెస్ అండి. ఆల్రెడీ మనం స్ట్రిప్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రిప్స్ని ఇలాగ క్యాండిల్ వెలిగించి ఎడ్జెస్ అన్నిటినీ కొంచెం సీల్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా పాలిస్టర్ క్లాత్ మనం ఇలాగ ఫైర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ దారాలు రాకుండా ఎడ్జెస్ అంతా కూడా సీల్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు, ఆబ్వియస్లీ ఇది ఫ్యాబ్రిక్ గార్లాండ్ కాబట్టి మనం దుమ్ము పట్టినప్పుడు దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు.
అలా వాష్ చేసుకున్నప్పుడు దారాలు అవి రాకుండా ఉండాలి అని అంటే ఇలాగ ఎడ్జెస్ని సీల్ చేసేసుకోవాలన్నమాట. పెటల్స్ కట్ చేసుకుని చేసే దాంట్లో కూడా మనం ఇలా ఎడ్జెస్ని సీల్ చేసుకోవచ్చండి. బట్ ఒక్కొక్క పెటల్ని చేయాలన్నమాట. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. జస్ట్ అలా మనం ఫైర్ దగ్గర ఇలా తీసుకెళ్తూ ఉంటే చాలు, సీల్ అయిపోతుంది. పెటల్ అంటే ఒక్కొక్క దాన్ని పట్టుకో, దాన్ని సీల్ చేయి, మళ్ళీ ఇంకోటి పట్టుకో, మళ్ళీ ఇంకోటి సీల్ చేయి, అది ఎక్కువ టైం పట్టేస్తుంది. సో అందుకనే ఇది ఈజీ ప్రాసెస్ అన్నాను. ఇలా నేను క్లాత్ తీసుకొని స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను కదండి, అలా కాకుండా ఇలా కలర్ రిబ్బన్స్ ఉంటాయి కదా, అంటే మనకి పిల్లల జడలకు వేస్తాం కదా, అలాంటి కలర్ రిబ్బన్స్ ఒకవేళ దొరికినా వాటితో కూడా చేసుకోవచ్చు. అప్పుడైతే మనం ఇలాగా కట్ చేసుకొని ఇలాగా సీల్ చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం తగ్గుద్ది. బట్ ఈ కలర్స్లో నాకు రిబ్బన్స్ అయితే ఎక్కడా దొరకలేదండి అందుకని. అండ్ లెంత్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి కంపేర్ టు రిబ్బన్స్ ఇది ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది అన్నమాట. అందుకని నేను ఈ ప్రాసెస్ ఎంచుకున్నాను. ఇదిగోండి అన్ని కలర్స్ని, గ్రీన్, ఆఫ్ వైట్, ఎల్లో అండ్ క్రిమ్షన్ కలర్, ఈ నాలుగిటిని కూడా అన్ని ఎడ్జెస్ సీల్ చేసేసుకున్నా. అన్నీ కూడా 1-1 మీటర్ని ఇలాగ స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇలా దండ గుచ్చేటప్పుడు మనం నార్మల్ థ్రెడ్ కాకుండా నైలాన్ థ్రెడ్ అని దొరుకుతుందండి, అది తీసుకోవడం బెటర్. అదైతే తెగదన్నమాట. నార్మల్ థ్రెడ్ అయితే మనం ఎక్కువ వరుసలు వేయాల్సి వస్తుంది, దానికన్నా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒక్క వరుసే ఉన్నా సరే అస్సలు తెగదు. సో నార్మల్ సూదిలోకి మనకి ఈ నైలాన్ థ్రెడ్ ఎక్కేస్తుందండి. ఇలా కాకుండా ఇంకోటి తెగంది కొంచెం లావుది కూడా ఉంటుంది. బట్ అదే తీసుకుంటే ఏంటంటే సూది కూడా మనం లావుది తీసుకోవాలి, హోల్ పెద్దగా ఉండాలి కాబట్టి. అదే నైలాన్ థ్రెడ్ అయితే నార్మల్ సూదిలోకి ఎక్కేస్తుంది ఈజీగా. సో ఇలా సూది పట్టుకొని మనం దూసుకుంటూ కుడతాం కదండి కిందికి పైకి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సూదిలోకి ఎక్కించేసుకోవడమే ఆ స్ట్రిప్ని అంతా కూడాను, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినట్లుగా. మీకు ఆల్రెడీ నార్మల్ స్టిచ్ ఐడియా ఉంటుంది కదండి, సూదిని కిందికి పైకి కిందికి పైకి తీసుకువెళ్ళడమే ఆ స్ట్రిప్లోంచి. ఆ స్ట్రిప్ని మనం ఇలాగ చిన్న చిన్ని ఫోల్డ్స్ చేస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా ఇలా ఎక్కించేసుకోవాలి. ఒక స్ట్రిప్ ఎక్కించేసరికి ఇదిగోండి ఇంత లెంత్ అయితే కవర్ అయిపోయింది. అదే మనకి ఒక్కొక్క పెటల్ని ఎక్కించాలంటే చాలా ఎక్కించాల్సి వస్తుంది అన్నమాట. అండ్ నా దగ్గర ఈ పూసలు ఉన్నాయండి, ఇది మనకు వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ పూసలు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేను ఒక్కొక్క స్ట్రిప్ తర్వాత ఒక్కొక్క పూస అయితే వేసేస్తున్నానండి, కొంచెం స్పేస్ కవర్ అవుద్ది అని చెప్పి. ఇలా ఒక పూస వేసేసి మళ్ళీ ఇంకొక స్ట్రిప్ తీసుకొని మళ్ళీ ఎక్కించేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ని 2 స్ట్రిప్స్ ఎక్కించానండి. అంటే ముందే మనం ఫామ్ చేసుకోవాలి ఎన్ని స్ట్రిప్స్ తర్వాత ఏ కలర్ వేసుకోవాలి ఇలాంటి ఒక ఐడియా ముందే ఫామ్ చేసుకోవడం బెటర్. సో నేను ఎలా చేశానో ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, సో దట్ మీకు ఇది లెంత్ అంత దండంతా తయారయ్యాక ఎలా ఉంటుందన్నది ఐడియా రావడానికి అనమాట. సో ఇక్కడ నేను 2 గ్రీన్ స్ట్రిప్స్ ఎక్కించాను ఫస్ట్. గ్రీన్ తర్వాత వైట్ స్ట్రిప్ ఎక్కించానండి. వైట్ది ఒకటే స్ట్రిప్ ఎక్కించా అనమాట, ఎందుకంటే వైట్ కలర్ కన్నా నాకు కలర్ఫుల్గా ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది అని అనిపించింది. జస్ట్ ఒక మధ్యలో డివిజన్ లాగా వైట్ తీసుకున్నా అనమాట. సో వైట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక పూస ఎక్కించేసి నెక్స్ట్ కమ్స్ ద పింక్. పింక్ది కూడా నేను 2 స్ట్రిప్స్ ఎక్కించానండి, ఎందుకంటే గ్రీన్ ఎంత విడ్త్ ఉందో పింక్ కూడా అంత విడ్త్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. పింక్ది కూడా అయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ఎల్లో స్ట్రిప్స్. ఎల్లో అయితే నేను యాక్చువల్గా దండని ఎల్లో కలర్లో చేద్దాం అనుకున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు రెడీ చేసింది రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తూ రెడ్ డామినేటింగ్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఎల్లో అనమాట. మోస్ట్లీ ఇలాంటి కలర్స్ బాగా కనిపిస్తాయి. సో ఎల్లో అంటే మనకి చామంతి పూల్లాగా బంతి పూల్లాగా అలా ఉంటుంది కాబట్టి ఎల్లో ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకున్నాను. అందుకే క్లాత్ తీసుకునేటప్పుడు కూడా నేను ఎందుకైనా మంచిదని ఎల్లో మాత్రం 3 మీటర్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అంటే షాప్ వాళ్ళ దగ్గర అది 3 మీటర్స్ మొక్క ఉంది, సరే అది మొత్తం ఇచ్చేసేయండి అని అన్నాను అనమాట. మిగతా వైట్ క్రిమ్షన్ అండ్ గ్రీన్ మాత్రం 1-1 మీటరే తీసుకున్నాను. ఎల్లో ఇంకా కొంచెం లెంత్ వరకు ఆల్మోస్ట్ ఎక్కిచ్చేసానండి, అంటే కౌంట్ చేయలేదు ఎన్ని స్ట్రిప్స్ అన్నాయి. ఒక మోరటి వరకు ఎల్లో వచ్చేదాకా పెట్టుకొని తర్వాత మళ్ళీ సేమ్ క్రిమ్షన్ 2, 1 వైట్, 2 గ్రీన్ అలాగా ఎక్కించేసుకున్నానండి మొత్తం స్టెప్స్. ఇంకా చాలా మిగిలినలేండి, ఇక్కడ వరకు అయితే ఇలా ఫినిష్ చేద్దాము అని అనిపించింది దండ నాకు. సో ఎడ్జ్కి ఏం చేస్తున్నా అంటే కొంచెం మనకి హ్యాంగింగ్ లాగా ఏదన్నా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆల్రెడీ నా దగ్గర పూసలు ఉన్నాయి కాబట్టి ఆ పూసల్ని లాస్ట్కి కొద్ది ఎక్కించేస్తున్నాను అనమాట, ఒక 8 పూసల దాకా ఎక్కించేసాను.
తర్వాత నా దగ్గర ఇలాగా ప్లాస్టిక్ బెల్స్ ఉన్నాయండి. ఆ బెల్ హ్యాంగ్ చేసేద్దాము అని అనిపించి ఆ దారానికి బెల్ని టై చేశాను. ఒకవేళ మీ దగ్గర బెల్స్ లేకపోతే కనుక ఒక స్ట్రిప్నే జస్ట్ ఇలాగా మనం కుచ్చేసి అది కూడా పెట్టుకోవచ్చు. ఒక బంచ్ వేలాడుతున్నట్లు ఉంటుంది అనమాట. ఎండింగ్కి మనకు బన్ అలా వస్తాయి కదా, ఒక రెండు మూడు బంచెస్ వేలాడుతున్నట్టు అలా ఉంటుంది ఈ లుక్ అయితే. అండ్ ఇదిగోండి బెల్స్ పెట్టిన తర్వాత నా దండ అయితే రెడీ అయిపోయింది. మంచిగా థిక్గా వచ్చిందండి కంపేర్ టు ద అదర్ దండ. ఇది చాలా లావుగా వచ్చింది, చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా కూడా అనిపించింది అన్నమాట. ఐ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ చాలా చాలా ఈజీ అండి. ఫస్ట్ ప్రాసెస్తో పోలిస్తే ఇది చాలా చాలా ఈజీ. మనకి హార్డ్లీ ఒక మూవీ చూసే టైంలో ఇది రెడీ అయిపోద్ది. నేను మంచిగా ల్యాప్టాప్లో మూవీ పెట్టుకుని అది చూసుకుంటూ ఈ దండ కుచ్చేసాను అనమాట. ఓన్లీ టైం ఎక్కడ పడుతుందంటే మనము క్యాండిల్ దగ్గర ఇలాగా సీల్ చేయాలి కదా ప్రతి స్ట్రిప్ని, ఓన్లీ దాని దగ్గర మాత్రమే కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. సో ఈ దండ అయితే ఫస్ట్ ప్రాసెస్లో చేసిన దండ అండి, 2 ఇయర్స్ బ్యాక్ రెడీ చేసింది. ఇది ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ ఏమో వాష్ చేసి ఉంటాను అంతే, బట్ స్టిల్ అలాగే ఉంది. కాకపోతే కొంచెం థిన్ అయినట్టుగా అనిపించింది అన్నమాట. పెటల్స్ అవి పక్కపక్కకు జరిగిపోవడము అలా వల్ల కొంచెం సన్నగా అయినట్లుగా అనిపించింది. అండ్ ఇదేమో ఇప్పుడు తయారు చేసిన దండ అండి. ఇది దీని థిక్నెస్ చూడొచ్చు మీరు ఎంత లావుగా వచ్చిందో. అండ్ మోస్ట్ ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. మీరు ఇంకా మీ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలాంటి కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్తో మీరు ప్లే చేయొచ్చు. అండ్ అలాగే లెంత్ కూడా కంప్లీట్లీ మీ ఇష్టం, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి పెట్టే దండలు అయితే 1000 రూపాయల్లో ఉన్నాయండి, కానీ ఇలా అయితే మనం జస్ట్ 100s of rupees స్పెండ్ చేసి మనం రెడీ చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి అయితే ఈ షేప్లో మనం యూజువల్గా వేస్తుంటాం కదండి, ఇన్వర్ట్ అట్లా డబ్ల్యూ షేప్లో, ఎం షేప్లో అలాగా. సో ఇలా కూడా మీరు కావాలనుకుంటే రెడీ చేసుకోవచ్చు. ఈ గంటల ప్లేస్లో బంచెస్ని కూడా వేసుకోవచ్చు. ఈ దండ రెడీ చేసిన తర్వాత ఇదిగోండి యెల్లో క్లాత్ 2 మీటర్స్ అలాగే ఉండిపోయింది, 1 మీటర్ ఫుల్గా వాడేశాను. అండ్ గ్రీన్ ఇదిగోండి ఇంకొన్ని స్ట్రిప్స్ మిగిలిని, అండ్ పింక్ కూడా అన్నే మిగిలిని, వైట్ ఎక్కువ మిగిలిపోయినాయి ఎందుకంటే ఒక్కొక్క స్ట్రిప్పే వేశాను కాబట్టి. సో 4 మీటర్లు తీసుకున్నా 100 రూపాయలు అవుద్దండి, అందులో ఇంకా ఇంత మిగిలిపోయింది అనమాట. సో మీరే ఒక అందాజా వేసుకోవచ్చు ఎంత అవుద్ది అన్నది. ఈ మిగిలిపోయిన ముక్కలతో మళ్ళీ ఇంకొక చిన్న దండ కూడా చేసుకోవచ్చు. కొంచెం వైట్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ దండ తయారవుద్ది. నేను తయారు చేసిన ఈ దండ 2 మీటర్స్కి ఒక 16 సెంటీమీటర్స్ తక్కువ ఉందండి, ఆల్మోస్ట్ 2 మీటర్స్ ఉంది ఈ దండ అయితే. సో చూసారు కదండి ఈ దండ తయారు చేయడానికి కనీసం 100 రూపాయలు కూడా కంప్లీట్గా కాలేదండి, ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది. సో వరలక్ష్మి వ్రతానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఇప్పుడే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ కలర్స్ అన్ని తెచ్చుకోండి, మంచి అందమైన దండలు అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి డబ్బులు పెట్టి కొనేదానికన్నా. సో డూ డెఫినెట్లీ ట్రై దిస్ ఐడియా అండ్ చాలా ఈజీ కూడాను. సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.